తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణలో పుట్టిన ప్రతి రాజకీయ పార్టీ ప్రస్థానంలో ఇన్నన్నున్నారు. ఇలా చెయ్యి ఎలా అవుతుంది అని ల్యాండ్ లార్డ్ని కొట్టే క్రమంలో కొడుతున్నప్పుడు కట్టెతో కొడుతున్నప్పుడు అది అప్పుడు మీ పార్టీ నుంచి అప్పుడున్న దాని నుంచి ఎట్లా ఉండే సపోర్ట్ ఉండేది? చాలామందికి తెలియంది ఏంటంటే చంద్రశేఖరరావు గురించి, ఆయన మూడు దశల వ్యక్తి. దుబాయ్ శేఖర్, దొంగ నోట్ల శేఖర్, జంతర్ మంతర్ కిలాడి శేఖర్. ఇట్లాంటి వ్యక్తిని మీరు ఉద్యమ నాయకుడిగా ఎట్లా ఎంచుకో? ఈ టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలు ఆయన అవసరం ఏంది? చంద్రబాబు మీద పగ తీర్చుకోవాలి, బాబు మీద పగ తీర్చుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. డిన్నర్ కాని పిలిచి 303 రైఫిల్ పెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఇది ఎప్పుడు అసలు వినలేదు ఈ విషయాన్ని. ఎంత భయంకరమైన మీడియా అయినా పొలిటికల్ పార్టీలు అయినా పొలిటికల్ లీడర్లు తెలిసి తెలియక మాట్లాడుతుంది, కానీ నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ నినాదం కాదు. అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఎక్కడ విభేదించాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమ, భారతదేశంలో ఇటువంటిది ఎక్కడైనా జరిగిందా? పురుటినొప్పులతో ఉన్నటువంటి తల్లి కూడా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని కోరుకున్నది. బగబగ మండే మంటల్లో ఆహుతయితున్నటువంటి వాళ్ళు అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం చెందిన వాళ్ళు, పదంతస్తుల బంగ్లాల మించి దూకి పట్టభద్రులైన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఎల్ చదివిన వాళ్ళు, 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైళ్లకు ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ వీరమరణం చెందారు. మరి ఇంత పెద్ద ఉద్యమము, ఇంత త్యాగాల ఉద్యమము ఒక్క కుటుంబానికి పరిమితమైతే, ఒక్క కోటరికి పరిమితమైతే ఎంత బాధ ఉంటుంది? మొత్తం ఈ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రంగమైన మీకు సంతృప్తిగా అనిపించిందా? సార్ నాలాంటి వాడికి అంటే నేను విమర్శ కోసం విమర్శ చేస్తా, మీకు అనిపించిందా చెప్పండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం చేయాలంట? తెలంగాణ తెచ్చుకున్నది దెయ్యాన్ని చేయి చాపడం కోసం కాదు, తలెత్తుకొని తిరగడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్తా ఉన్నా, అరే స్విట్జర్లాండ్ పోయి లేకపోతే దావోసు పోయి తెలంగాణ ఇజ్జత్ ఎందుకు తీస్తాను మీరు? అక్కడికి పోయి చెప్పాల్సింది ఏంది? తెలంగాణ గడ్డ ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన మేము, మాదొక త్రిలింగ దేశం, మాది మాదొక డక్కన్ పీఠభూమి మాది అని గొప్పగా చాటి చేసుకుని రావాలి వీళ్ళు.